అందరికీ నమస్కారం. మరి ఈ రోజున 72 సంవత్సరాల వయసులో ప్రజాగలం పేరుతో ప్రజల సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకతను గలం విప్పుతూ మన ముందుకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నర్సాపురం నియోజకవర్గం తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాబోయే 2024 ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమితో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా నర్సాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మన రాష్ట్రం బాగుండాలంటే, మన రాష్ట్ర యువత బాగుండాలంటే, మన రాష్ట్ర రైతాంగం బాగుండాలంటే, బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే బాబు కావాలి. మనకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 5 సంవత్సరాలు అయింది, ఒక దుర్మార్గుడికి పరిపాలన అప్పచెప్పాం మనం. ఏం తమ్ముళ్ళు, రాష్ట్రం ఎలా ఉంది 5 సంవత్సరాలు? రాష్ట్రం బాగుందా? రాష్ట్రం నాశనం అయిపోయింది. మన రాష్ట్రం గాడిలో పడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో, మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమికి నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ 175 సీట్లలో మన అభ్యర్థులు గెలిపించుకుని కొత్త ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పు చేస్తున్నా. చూస్తున్నాం తమ్ముళ్ళు, దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు. ఎవరన్నా ముఖ్యమంత్రులు అధికారంలోకి వస్తే కట్టడాలతో ముందుకెళ్తారు. ఈ దుర్మార్గుడు అలా కాదు, ప్రజా దర్బార్ని కూల్చివేతతో మొదలెట్టాడు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే చెప్పారు, ఎప్పుడైతే నువ్వు కూల్చివేతతో మొదలెట్టావో అప్పుడే నీ పతనం దయాపతనం అయ్యిందని చెప్పి. సోదరులారు, మీరందరూ రాబోయే రోజుల్లో ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా ఈ కూటమికి ఓట్లేసి ఇక్కడ అభ్యర్థిగా నన్ను, అదే ఎంపీ అభ్యర్థిగా కనుమూరు శ్రీనివాస వర్మ గారిని ఈ 2 ఓట్లేసి గెలిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తమ్ముళ్ళు 2 విషయాలు, ముదునూరు ప్రసాద్ రాజు కోసం మాట్లాడుకోవచ్చు, మనం మాట్లాడుకుందావా? 2వసారి అధికారం ఇచ్చాం ముదునూరు ప్రసాద్ రాజు గారికి. ఏం చేశారు కనకారు అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను ఏదైతే మన జిల్లా హక్కు ఉందో, జిల్లా కేంద్రం మన రావాల్సిన అర్హతనే పక్క నియోజకవర్గం తీసుకెళ్ళిపోయిన దుర్మార్గుడు ముదునూరు ప్రసాద్ రాజు సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీ మనకేమైనా వచ్చిందా చెప్పండి? మెడికల్ కాలేజీ కూడా పక్క నియోజకవర్గం తీసుకెళ్ళిపోయాడు. ఏదైనా అభివృద్ధి జరిగిందా నియోజకవర్గంలో? ఎక్కడ అభివృద్ధి లేదు తమ్ముళ్ళు, భయపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, బీజేపీ పార్టీ కార్యకర్తలైనా, జనసేన పార్టీ కార్యకర్తలైనా ఎవరన్నా ప్రజల పక్షాన్ని మనం ఉంటే కనుక మనందరినీ కూడా కేసులు పెట్టే పరిస్థితిని ఈ దుర్మార్గపు ముదునూరు ప్రసాద్ రావు తీసుకొచ్చాడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సోదరులారు, మీరు అందరూ అవకాశం కల్పించండి, ఒక్క అవకాశం కల్పించండి మా అందరికి, మా కూటమికి. ఇక్కడ రాబోయే రోజుల్లో నర్సాపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 విషయాలు, నర్సాపురం నియోజకవర్గ ప్రజల తరఫున, నర్సాపురం నియోజకవర్గ పార్టీ పరంగా మరి కాబోయే ముఖ్యమంత్రి వారి గారిని రెండు ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు మనకు కావాల్సినవి. సార్, మా నర్సాపురానికి నియోజకవర్గ స్థాయిలో త్రాగునీరు ఇబ్బంది చాలా ఉంది సార్. ప్రతి గ్రామంలో కూడా త్రాగునీరు ఇబ్బంది ఉందండి. మనం అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంటనే ఆ త్రాగునీరు ఇబ్బంది మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా
నర్సాపు నియోజకవర్గంలో తీర ప్రాంతం ఉంది, ఇక్కడ ఐరన్ లోపం ఏదో కానీ నర్సాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలామంది కిడ్నీని బారిన పడుతున్నారు, వాళ్ళు డయాసిస్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రభుత్వం మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కానీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ లోపల ఎక్విప్మెంట్ లేకుండా జరిగింది సార్. మనం అధికారంలోకి వస్తున్నాం, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా మీరు కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. డ్రైనేజీ విధానం సార్, తమ్ముళ్ళు ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఇక్కడ డ్రైనేజీ విధానం కూడా బాగలేదండి. త్రాగునీరు విషయంలో ఆ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజీ రెండు మిక్స్ అయిపోయి ఆ కలుషిత వాటర్ తాగడం వల్ల కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొద్దిగా డ్రైనేజీ విధానం కూడా మనం సరి చేసుకుంటే కనుక ప్రజలు సురక్షితంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఉంటారు సార్. మరి మనం అధికారంలోకి వస్తాం, రాబోయే రోజుల్లో మీరు అది చేసి పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏం తమ్ముళ్ళు ఏంటి, రేపొద్దున మనం ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటారా లేదా చెప్పాలి గట్టిగా. మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సహకారంతో మరి మొన్న ఎలక్షన్లో కూడా నేను తక్కువ ఓడిపోవడం జరిగింది సార్. ఇవాళ ఆయన ఈరోజు నాకు ఇక్కడ నర్సాపు నియోజక అవకాశం కల్పించారు. మరి ఆయన కూడా ఈ నర్సాపు నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.